రైతాంగం బాధలో ఉన్నదని చెప్పి వాళ్ళకి రైతు బంధు. ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే, ఎకరమున్న రైతు చచ్చిపోతే ఆ కొంప బజార్లో పడుతుందను. వాళ్ళకింత ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా సదుపాయం కల్పిస్తే అది ఉచితమా? ఫ్రీ బీసా ఏంటి? ఉచితాలేంటి? అనుచితాలేంటి? ఏం జరుగుతుందండి దేశంలో? ఉచితాలు బంద్ చేయాలి. మరి ఎన్పిఐ ఎందుకు ఇస్తాను? వాట్ ఈజ్ ఎన్పిఐ ఎగ్జాక్ట్లీ? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎన్పిఐ? లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్, టెల్ ద నేషన్. ఐఎమ్ డిమాండింగ్. ఎంత ఉండనాయో నాకు అర్థం కాదు. అదేది కాగితం అది. ఎన్పిఐ ఇన్ 2004 అండ్ 2005. ఎన్పిఐ అంటే ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఒక పెద్ద పరిశ్రమ కానీ, ఒక వ్యవస్థ కానీ, కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ట్యాక్సులు కట్టి ఏదైనా ఒక చిన్న లోపం జరిగి అక్కడ అది కొద్దిగా నష్టం వస్తే దాన్ని పోనీయద్దు. సంస్థకు చిన్నగా నష్టం వస్తుంది కానీ దేశానికి ఎక్కువ నష్టం వస్తుంది. కాబట్టి కొంత దేశం సొమ్మును స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా ఇచ్చి దాన్ని నిలబెట్టాలి అనేది ఎన్పిఐ ఉద్దేశం. దాన్ని స్టిములస్ అంటారు, ఉద్దీపన అంటారు. ఇది ప్రపంచం మీద ఎప్పుడొచ్చింది? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే, అమెరికా లాంటి దేశంలో కూడా ఏర్పడితే, మొత్తం ఎక్కడెక్కడ బంద్ అయిపోతే ప్రజలకు పని దొరకకుండా అవుతుంది, వాళ్ళకి అన్నం దొరకకుండా అవుతుందని సదుద్దేశంతో పెట్టినటువంటిది. ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఉద్దీపన కలిగించి వాటిని నిలబెట్టాలి, అది దాని స్పిరిట్. అది 2004 2005 నాటికి 58,000 కోట్ల ఎన్పిఐలు ఉండే దేశంలో, 2014 వచ్చేటప్పటికి ఉన్నటువంటి 2,63,000 కోట్లు ఆ 15 ఏళ్లలో, యూపీఏ గవర్నమెంట్లో 15 ఏళ్లలో పెరిగిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ కేవలం 2,91,90,000 కోట్లు. ఇప్పుడు ఎంతనండి? 20,07,000 కోట్లు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక దందా తయారైంది అన్నట్టు. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎన్పిఐ గారు ఇద్దరు బదులుకొని వాడు ఎన్పిఐ డిక్లేర్ చేయా, వీళ్ళు 100,000 కోట్లు మంజూరు చేయా, దీనిలో 100,000 కోట్లు కమిషన్లు తీసుకోవాలి. పెద్ద దందా, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. 12,00,000 కోట్లు ఇచ్చింది ఇప్పటికీ. మహత్తరమైన పరిపాలన, మేక్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క బృహత్తరమైన ఆలోచనలు అద్భుతమైన అవలంబిస్తే ఎన్పిఐలు తగ్గాలి కదా. నార్మల్లీ వాట్ ద పీపుల్ ఎక్స్పెక్ట్ అండి? కోఆపరేటివ్ ఫెడరలిజంతోని, సమాఖ్య స్ఫూర్తితోని, సహకార స్ఫూర్తితోని టీమిండియా పనిచేస్తే ఎన్పిఐలు తగ్గాలి కదా దేశంలో. ఎందుకు 10 టైమ్స్ పెరిగిందండి? 2,00,000 కోట్ల ఎన్పిఐ 20,00,000 కోట్ల పెరిగిందంటే ఇది మీ యొక్క అద్భుతమైన పనితనానికి నిదర్శనమా? ఇది దేనికి సంకేతం? లేకపోతే మీరు చేస్తున్నటువంటి భయంకరమైన 100,00,000 కోట్ల కుంభకోణమా? వాట్ ఈస్ దిస్? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ ఆన్సర్. పెద్ద రికార్డు నీతి ఆయోగ్, మాన్య ప్రధానమంత్రి మోదీ గారి యొక్క మేధో సంపత్తి, కేంద్ర ప్రభుత్వం యొక్క మేధో సంపత్తి నెట్ రిజల్ట్ ఏంటండి? ఎన్పిఐ ఇంక్రీజెస్ బై 10 ఫోల్డ్స్ ఫ్రమ్ 2 లాక్ క్రోర్స్ టు 20 లాక్ క్రోర్స్. అండ్ బ్యాంకుల రుణాల ఎగవేతలు 100,00,000 కోట్ల పోతాయి. ఇది దేనికి సంకేతం? ప్రగతి సంకేతమా? మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఎక్కడ ప్రొడక్షన్ పెరిగింది? ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? నీతి ఆయోగ్, ప్రధానమంత్రి గారు అందరు కలిసి మాకు ఎవరికి సంబంధం లేకుండా చెప్పిన ఏంది? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే పతంగులు ఎగిరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? దీపావళి దివ్యలు, దీపావళి దీవెంతలు, దీపావళి టపాసులు, మనం షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, గోల్డ్ కట్టించుకునే నేల్ కట్టర్లు,